పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పూజ దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్నటువంటి దాతల కుటుంబాల కోసం వారి కుటుంబాలలో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుగ్రహాలు కురిపించమని ప్రత్యేక విధంగా అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మననా
నాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషములో మనము మంచి సమరీని ఉపమానాన్ని వినబోతున్నాము. ఈ ఉపమానము ద్వారా అవసరములో ఉన్నటువంటి వ్యక్తులు, ఆపదలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ మనకు సహాయం చేయవలసినటువంటి బాధ్యత ఉందని, అటువంటి వారందరూ మనకు పొరుగువారు అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ దివ్య బలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనటానికి ముందుగా మనకు శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు కూడా అవసరములో ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటానికి, మనం సహాయపడటానికి నిరాకరించినటువంటి సందర్భాలను తలుచుకుని దేవుని యొక్క మన్నింపును, క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను, కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించుచున్న మా పాపములను దయతో మన్నించి, మేము సాహసించి అడుగలేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను బోధించిన సువార్తను నేను ఏ మనిషిని వద్ద నుండి పొందలేదు, ఎవరునూ నాకు బోధింపలేదు. యేసుక్రీస్తే నాకు దానిని బయలుపరిచెను. మొదటి పఠనము, పునీత చిన్నప్ప గలితీలకు రాసిన లేఖ, 1:6-12. మిమ్ము చూచి నాకు ఆశ్చర్యమగుచున్నది, క్రీస్తు యొక్క కృపకు మిమ్ము పిలిచిన వానిని ఇంత త్వరగా విడనాడి మరి ఒక సువార్త వంకకు మరల్చుచున్నారు కదా. నిజమునకు అది మరి ఒక సువార్త కాదు, కానీ కొందరు మిమ్ము కలవరపెట్టి క్రీస్తు సువార్తను మార్పు చేయ ప్రయత్నించుచున్నారు. కనుక ఇట్లు చెప్పుచున్నాను, మేము కానీ లేక దివి నుండి దిగి వచ్చిన దేవదూతయే కానీ మేము బోధించిన దానికంటే భిన్నమైన సువార్తను మీకు బోధించిన ఎడల అతడు శపింపబడునుగాక. ఇది మేము పూర్వమే చెప్పియుంటిమి, కానీ ఇప్పుడు మరలా చెప్పుచున్నాము. మీరు స్వీకరించిన సువార్త కంటే వేరైన మరి ఒక సువార్త మీకు ఎవడేని బోధించినచు అతడు శపింపబడునుగాక. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమునా? లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా? నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచు నేను క్రీస్తు సేవకుడై ఉండను. సోదరులారా, నేను మీకు తెలియజేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనుషుని వద్ద నుండి పొందలేదు,
ఎవరును దానిని నాకు బోధింపలేదు, యేసుక్రీస్తే దానిని నాకు బయలుపరచెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభు తన నిబంధనమును ఏనాడు మర్చిపోడు. ప్రభు తన నిబంధనమును ఏనాడు మరచిపోడు. మీరు ప్రభువును స్తుతింపుడు, సత్పురుషులు కూడిన సమాజమును. పరిపూర్ణ హృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞత స్తుతులు అర్పింతును. ప్రభు కార్యములు మహత్తరమైనవి, వాని పట్ల ప్రీతి కలవారు వానిని అర్థము చేసుకుందురు. అందరూ, ప్రభువు తన నిబంధనమును ఏనాడును మరచిపోడు. ప్రభువు తన నిబంధనమును ఏనాడు మరచిపోడు. అతని కార్యములందల్లా నమ్మదగిన తనమును న్యాయమును గోచరించును. అతని ఆజ్ఞలు నమ్మదగినవి, అవి శాశ్వతముగా ఉండిపోవును. నమ్మదగిన తనముతోనూ న్యాయముతోనూ ప్రభువు వానిని దయచేసెను. అందరూ, ప్రభువు తన నిబంధనమును ఏనాడు మరచిపోడు. అతడు తన ప్రజలకు రక్షణమును ప్రసాదించెను, వారితో శాశ్వతమైన నిబంధనమును చేసుకొనెను. అతడు పవిత్రుడు, భయపడదగినవాడు, ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు. అందరూ, ప్రభు తన నిబంధనమును ఏనాడునూ మరచిపోడు. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యము నీవే, దేవుడు నీవే. ఏసయ్యా ఏసయ్యా, నీకే స్తోత్రం ఏసయ్యా. ఏసయ్యా ఏసయ్యా, నీకే స్తోత్రం ఏసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పుణీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10:25 37వ వచనము వరకు. లూకాసు వార్త 10:10 25-37 వరకు. అంతట ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలయను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రములో ఏమి రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అటులనే చేయము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కాని అతడు తనను సమర్థించుకొనుటకై నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగెను. యేసు ఇటుల సమాధానమిచ్చెను. ఒకనొకడు యెరూషలేము నుండి ఎరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని బందిపోటు దొంగలు చుట్టుముట్టి దోచుకుని గాయపరచి కొనవూపిరితో విడిచి వెళ్ళిరి.
ఆ తరువాత ఒక అర్చకుడు ఆ మార్గమున వెళ్ళుచు వాని చూచియు తప్పుకుని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వాని చూచి తొలగిపోయెను. పిదపు ఒక సమరీయుడు అటు పయనమై పోవచ్చు అతనిని చూచెను. వాని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వాని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దీనారములు సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపము, నీకు ఎక్కువ వ్యయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పెను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగెను. కనికరము కలవ చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో, నీవు వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును ప్రశ్నించటం కోసం ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువును ఇబ్బందుల్లో పెట్టడం కోసం అడిగినటువంటి ప్రశ్న ధర్మశాస్త్రములో, ఏం చేస్తే నేను నిత్య జీవం పొందుతాను అని రాయబడి ఉన్నది అని అడుగుతున్నాడు. అతని యొక్క కన్నులు తెరిపించటం కోసం ప్రభువు చెప్పినటువంటి ఉపమానమే మంచి సమరీని ఉపమానం. అయితే ప్రభువు ఈ ప్రయత్నములో ఈ ధర్మశాస్త్ర బోధకుడు అడిగినటువంటి ప్రశ్నను వేరొక రకంగా అడుగుతున్నారు. నా పొరుగువాడు ఎవడు అని ధర్మశాస్త్ర బోధకుడు అడిగితే, ప్రభువు ఆ ప్రశ్నను మార్చి ఆయన చెప్పినటువంటి ఉపమానము ద్వారా ఆ ప్రశ్నను వేరొక రకంగా అడిగే విధముగా ఆలోచింపచేస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకుడు అడిగినటువంటి ప్రశ్న నా పొరుగువాడు ఎవడు, కానీ ప్రభు ఉపమానము ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి ప్రశ్న నేను ఎవరికి పొరుగువానిగా ఉండాలి. ఈ 2 వింటానికి దాదాపుగా ఒకటే అన్నట్టు మనకు అర్థమవుతుంది కానీ అనిపిస్తుంది, కానీ నిజానికి ఈ 2 చాలా వ్యత్యాసం ఉంది. నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్న అడిగినప్పుడు ఎవరో వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం, దృష్టి మన మీద లేదు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడటం తేలిక మనకు, మన గురించి కాకుండా. కానీ ప్రభు ఈ ప్రశ్నను మన వైపు మళ్ళించుకొని నేను ఎవరికి పొరుగువానిగా ఉండాలి అన్నటువంటి ఒక బాధ్యతతో కూడినటువంటి ప్రశ్నను ప్రక్కవాడి జీవితం మీద కాకుండా మన జీవితంలోకి మనం ఆత్మ పరిశీలన చేసుకునేటటువంటి ప్రశ్నను వేస్తున్నారు. అందుకే ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో ఈ వ్యక్తి దొంగల చేత కొట్టబడి దోచుకొనబడి అక్కడ రోడ్డు ప్రక్కన పడవేయబడ్డాడు. ఆ దారిలో ముందు ఒక ధర్మశాస్త్ర బోధకుడు, ఒక అర్చకుడు ముందు, ఆ తర్వాత లేవీయుడు, వీళ్ళిద్దరూ వచ్చారు కానీ చూచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంచి సమరయుడు వచ్చాడు, అదే వ్యక్తిని చూచాడు. అయితే ఏంటి తేడా? మొదటి ఇద్దరు ఎందుకు సహాయం చేయలేకపోయారు? ధర్మశాస్త్ర బోధకుడు ఎందుకు చేయగలిగాడు? ఈ 3 చూసింది కూడా ఒకే వ్యక్తిని, కానీ వాళ్ళ దృక్పథంలో తేడా ఉంది. మొదట చూచినటువంటి ఈ అర్చకుడు, లేవీయుడు, ఈ 3 ఒకే వ్యక్తిని చూచారు, కానీ ఈ మొదట ఇద్దరు ఎందుకు సహాయం చేయలేకపోయారంటే అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తిలో ఒక సమస్యను చూశారు వీళ్ళు. ఈ వ్యక్తికి సహాయం చేస్తే ఈ సమస్యలో నేను ఇరుక్కుంటాను. మరొక మాటలో చెప్పాలంటే వీళ్ళ ఆలోచన ఏమి అనగా, ఈ వ్యక్తికి సహాయం చేస్తే నాకేమవుతుంది అని స్వార్థముతో ఆలోచించారు. కానీ మంచి సమరీయుడు ఆ విధముగా ఆలోచించలేదు. మంచి సమరీయుడు ఏం ఆలోచించాడంటే, ఈ వ్యక్తికి సహాయం చేయకపోతే అతనికేమవుతుంది అని ఆలోచించాడు. ఈ 2 ప్రశ్నలకు ఎంతో తేడా ఉంది. మొదట అర్చకుడు, లేవీయుడు అడిగినటువంటి ప్రశ్న, ఈ వ్యక్తికి గనక నేను సహాయం చేస్తే నాకేమవుతుంది అనగా
నేను చేయాల్సినటువంటి పనులకు నేను ఆలస్యం అవుతానేమో, నా డబ్బును నేను కోల్పోతానేమో, నా సమయాన్ని వృధా చేస్తానేమో, నాకేం పోతుంది, నాకేమవుతుంది అని వాళ్ళ వైపు నుంచి ఆలోచించారు. కానీ మంచి సమరయుడు ఈ విధముగా ఆలోచించాడు, ఈ వ్యక్తికి సహాయం చేయకపోతే నేను అతనికి ఏమవుతుంది, అతని ప్రాణం పోతుందేమో అని స్వార్థాన్ని విడనాడి ఆలోచించాడు. మనం పొరుగు వారికి మంచి చేయాలి అంటే మనందరికీ కూడా ఈ రెండు రకాల ప్రశ్నలు ముందు వస్తాయి. ఒక పేదవానికి సహాయం చేస్తే నాకేమవుతుంది అని మనం ఆలోచించినట్లయితే మనం ఎవరం కూడా సహాయం చేయలేం. నా ఆస్తి తరిగిపోతుంది, నా సమయం నేను కోల్పోతాను అన్నటువంటి సమాధానం వస్తుంది. అలా కాకుండా ఈ పేదవానికి నేను సహాయం చేయకపోతే, ఆకలిగా ఉన్నవాడికి నేను అన్నం పెట్టకపోతే వాడికేమవుతుంది అని ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించాలి అని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. అయితే ఈ ఉపమానంలో మూడు రకాల ప్రజలున్నారు. ప్రపంచంలోని ప్రజలందరినీ కూడా మనం ఈ మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటి వర్గం దొంగలు, రెండవ వర్గం అర్చకుడు లేవీయుడు, మూడవ వర్గం మంచి సమరయుడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనం ఈ మూడు రకాలుగా విభజించవచ్చు. మనలో కొంతమంది దొంగల్లాంటి వాళ్ళు, కొంతమంది అర్చకుడు లేవీయుడు లాంటి వాళ్ళు, మరికొద్దిమంది మంచి సమరయుడు లాంటి వాళ్ళు. అయితే దొంగలకి ఒక బుద్ధి ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది, ఒక తత్వం ఉంది దొంగలకు. అట్లానే అర్చకునికి లేవీయునికి కూడా, రెండవ వర్గానికి కూడా వాళ్ళ తత్వం, వాళ్ళ ఆలోచన ఒకటి ఉంది. మంచి సమరయుడు మూడవ వర్గానికి కూడా ఒక ఆలోచన ఉంది. మొట్టమొదటిగా దొంగల బుద్ధి ఏంటి, దొంగల ఆలోచన మనస్తత్వం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, దొంగవాడు ఎప్పుడు కూడా స్వార్థముతో ఇట్లనుకుంటాడు, నాది నాదే, నీది నాదే. దొంగల బుద్ధి అది, మొదటి కోవకు చెందినటువంటి వాడు, నాది నాదే, నీది నాదే. తర్వాత అర్చకుడు లేవీయుడు, ఈ కథలో వాళ్ళు వచ్చారు, ఆ వ్యక్తిని చూశారు, ఏమీ దోచుకోలేదు, ఏమీ దానం చేయలేదు, ఇవ్వలేదు, తీసుకోలేదు. అంటే వీళ్ళ బుద్ధి ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, నాది నాదే, నీది నీదే. ఈ రోజుల్లో అన్నదమ్ములు కూడా అట్లానే ఉన్నారు, నా కుటుంబంతో నీకు అనవసరం, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా కుటుంబం నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా జోలి నువ్వు రావద్దు, నీతో నాకు పని లేదు, నాది నాదే, నీది నీదే అన్నటువంటి భావన ఈ రెండవ వర్గంలో ఉంది. మూడవ మంచి సమరయుని వర్గం, అటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రజల మనస్తత్వం ఏమిటి అనగా, నీది నీదే, నాది నీదే. ఇది మూడవ వర్గం ఆలోచించేటటువంటిది. ఇక నాలుగో దానికి అవకాశం లేదు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మూడు వర్గాలలో ఏదో ఒక వర్గానికి చెందినటువంటి వారే. మొదటి వర్గం వారు దొంగల్లాంటి వారు. మరొకసారి చెప్తున్నాను, దొంగల బుద్ధి నాది నాదే, నీది నాదే. అర్చకుడు లేవీయుడు నాది నాదే, నీది నీదే. మంచి సమరయుడు నీది నీదే, నాది నీదే. ఈ మూడు కలిపి చెప్పినట్లయితే, నాది నాదే, నీది నాదే, నాది నాదే, నీది నీదే, నీది నీదే, నాది నీదే. కానీ మనందరం కూడా ప్రశ్నించుకోవాలి, మన బుద్ధి ఏమిటి? మనం దొంగల వలె స్వార్థముతో అన్నీ నాకే కావాలి, నాది నాకే కావాలి, నీది నాకే కావాలి అని ఆలోచిస్తున్నామా దొంగల వలె ఉపమానములో? లేదా అర్చకుడు లేవీయుడు వలె ప్రక్కనవాడు ఏమైపోతే నాకేంటి, నేను సుఖంగా ఉంటే చాలు, ఎవడి బ్రతుకు వాడే బ్రతకాలి, నాది నాదే, నీది నీదే అన్నట్లు ఉంటున్నామా? లేదా ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నటువంటి విధముగా, పొరుగు వాడు ఆపదలో ఉంటే మనం వాళ్ళ కోసం త్యాగం చేయాలి అని, నీది నీదే, నాది నీదే అని మంచి మనస్సుతో జీవిస్తున్నామా అని పరిశీలించుకొని, అటువంటి మనస్తత్వమును, స్వార్థం లేని జీవితాన్ని మనకు ప్రసాదించమని వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క అవసరాలను, విన్నపాలను మన తండ్రి దేవునికి తెలియపరచుదాం. ప్రేమ కలిగినటువంటి సర్వేశ్వర, కథోలిక తిరుసభను, దాన్ని నడిపిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించి, మంచి సమరయుని వలె
మన కథోలిక తిరుసభ ప్రపంచ సేవ కోసం ఉన్నది అన్నటువంటి సత్యం ప్రకారం పరులకు సేవకులుగా కథోలిక తిరుసభను తయారు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడినటువంటి ఇంకా సహాయం చేస్తున్నటువంటి దాతలను ఆశీర్వదించండి. ప్రభువా మంచి సమరీయుని వలె మీరు వారికి మంచి మనస్సును ఉదార స్వభావాన్ని ఇచ్చారు మీ సువార్త వ్యాప్తి కోసం. ఆ కుటుంబాలలో అనారోగ్యంతో బాధపడేటటువంటి వారిని స్వస్థపరచండి. అశాంతితో అనారోగ్యముతో మనశ్శాంతి లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారిని ఊరటను శక్తిని మీ ప్రేమను అనుభవించే విధముగా వారికి సహాయపడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ప్రపంచములో దిక్కులేని వారిని అనాథములను వితంతువులను పేదలను నిరాశ్రయులను ప్రత్యేక విధముగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తులు మా జీవితాలలో ఎదురుపడినప్పుడు మేము మంచి సమరీయుని వలె వాళ్ళ వైపు నుంచి ఆలోచించే మంచి మనస్సును స్వార్థము లేని తనాన్ని మా అందరికీ కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన యేసు ప్రభు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, అర్పణ చేయగవచ్చను దేవా, అర్పించిన నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా, అర్పిత హృదయం ఇచ్చావు దేవా. జతూవలేని పేదలు బలికారు పగలేనో దేవా, ఒక జతూవలేని పేదలు బలికారు పగలేనో దేవా, పేదరాయి దీనత్వముతో వచ్చాను సంగుల పరిపూర్తిని చేయు, పేదరాలి దీనత్వముతో వచ్చాను సంత సంగుల పరిపూర్తిని చేయు, అర్పిత హృదయం ఇచ్చావు దేవా, అర్పణ చేయగవచ్చాను దేవా, అర్పించిన నా సర్వమును దేవా, అర్పణ హారతి అందుకో దేవా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్నటువంటి పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపించబడిన బలులను దయతో స్వీకరింపుమని అర్థించుచున్నాము. బాధ్యతాయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మాయందు నీ పవిత్రీకరణ కార్యములు నెరవేర్చి నీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము,
ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలుని మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతియైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హొసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరణం వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ సత్య కథోలిక శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు పరిశుద్ధ మరియామ్మతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్మందరినీ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. నీవు నా ఇంట ప్రవేశించక నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. Thank you.
అనగ యేసు వెలసెను మనుజుడై మహిలో తల్లి మరియకు విధేయుడై ప్రభు మార్గము చూపెను మన కొరకు ఓ ప్రభు రావాలని చేకొను నన్ను శుద్ధిగా చేయుము నా దేవ నన్ను కడుగుమయ హిమము కండదలు పోదుమయ ప్రభు యేసు మహిమతో లేచెను మన కొరకు మానవ ప్రేమకు గుర్తుగా తానే దేహంలోనే మనకొసగెన్ ఓ ప్రభు రావాలను చేకొని నన్ను శుద్ధిగా చేయుము నా దేవ నన్ను కడుగుమయ్యా హిమము కండెలు పోదుమయ్యా ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సత్ప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి ముగిసిన వేళ పూలు విరిసిన వేళ దేవుని దీవెన చల్లు కురిసిన ఈ శుభ వేళ గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడేము మంగళ గీతాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ముగిసిన వేళ పూలు విరిసిన వేళ దేవుని దీవెన జల్లు కురిసిన ఈ శుభ వేళ ప్రేమలు జీవించి ఊరువాడ వెళ్ళి సువార్త బోధలు చేసి శాంతితో వెళ్ళి ప్రభు ప్రేమలు జీవించి ఊరువాడ వెళ్ళి సువార్త బోధలు చేసి సంతోషం సమాధానము సరిగమలై పాడు. సంతోషం సమాధానము సరిగమలై పాడు. దేవుడు చేసిన మేలులకై స్తుతి గీతాలే పాడి. దేవుడు చేసిన మేలులకై స్తుతి గీతాలే పాడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పూజ ముగిసిన వేళ
విరిసిన వేళ దేవుడి దీవెన చల్లు గురిసిన యేశువు వేళ గతమంతా కాపాడి కాచిన దేవునికి మనసారా పాడిను మంగళ గీతాలు పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.